అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒకే కాస్ట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తానండి. ఫస్ట్ వన్స్ వచ్చేసి ఇక్కడ ఇది మనకి చికెన్ కర్రీలో కాటన్. ఆ ప్రీవియస్ వీడియోలో చికెన్ కర్రీ జార్జెట్ అప్లోడ్ చేశాను కదా, ఇది చికెన్ కర్రీ కాటన్. చూసారా ఫ్రంట్ డిజైన్ ఇది, అండ్ బ్యాక్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ ఫ్రంట్ బ్యాక్. ఇది ఫ్రంట్ అండి, మనకి బ్యాక్ చూడండి. సో డిజైన్ అనేది చాలా నీట్గా ఉంది. చికెన్ కర్రీలో మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ కాస్ట్కి అయితే ఖచ్చితంగా దొరకదు మీకు. జస్ట్ రూపీస్ 170 పర్ మీటర్ అండి, 170 రూపీస్ పర్ మీటర్ ఈ విధంగా వస్తుంది మొత్తం చికెన్ కర్రీలో. డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు అండి మన ఐడియాస్ని బట్టి. దీంట్లో ఇదొక కలర్ ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మంచిగా కాటన్, అసలు చాలా గట్టిగా ఉంది. లైనింగ్ కూడా అవసరం లేదు, లైనింగ్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు, అంత స్ట్రాంగ్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. గట్టిగా చూడండి, అంత విజిబుల్ కూడా ఉండదు. ఇది సెల్ఫ్ వచ్చిందనమాట మనకి, ఆ చికెన్ కర్రీ మొత్తం సెల్ఫ్ వచ్చింది. 170 రూపీస్ పర్ మీటర్ అండి. చూడండి బ్యాక్ సైడ్ అయితే మీకు వర్క్ క్లియర్గా కనిపిస్తుంది, ఫ్రంట్ అంతా సెల్ఫ్ డిజైన్ కాబట్టి మీకు కనిపించట్లేదు. చూడండి అసలు క్లాత్ చెప్పాను కదా, లైనింగ్ కూడా అవసరం లేదు, మంచిగా కుట్టేసుకోవచ్చు, అంత బాగుంది క్లాత్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్, ప్యూర్ వైట్లో చికెన్ కర్రీ. అసలు ఈ వైట్లో డిజైన్ కూడా కనిపించట్లేదు లైట్కి. చూసారా చాలా బాగుంది వైట్. అండ్ దీనికి బోర్డర్ వచ్చింది మనకి, ఈ విధంగా బోర్డర్ వచ్చింది. మనం గౌన్లో అట్లా స్టిచ్ చేసుకోవచ్చు అండి. అసలు చికెన్ కర్రీలో బోల్డ్ అని మోడల్స్ ఉన్నాయి, స్టిచ్ చేసుకోవాలి. కానీ నేను కొన్ని మోడల్స్కి ఎగ్జాంపుల్స్కి ఇక్కడ పెడతాను మీకు చూడండి. ఈ క్లాత్లతో డిజైన్ చేసిన మోడల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా పెడతాను, సో మీకు ఐడియా ఉంటుంది స్టిచ్ చేస్తే ఎలా ఉంటాయి ఇవి అనేది. అండ్ దీంట్లోనే కాటన్లో చెమ్కీ వర్క్తో వచ్చింది ఇంకోటి. చూసారా చెమ్కీ వర్క్తో వచ్చింది, మంచి కాటన్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం, అసలు చాలా బాగుంది. వైట్ కాబట్టి లైనింగ్ వేయాలి, కానీ లేకపోతే అసలు లైనింగ్ కూడా అవసరం లేదు, అసలు విజిబుల్ లేదు. చూసారా చాలా బాగుంది క్వాలిటీ అనేది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ. దీనికి కూడా చూడండి బాటమ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి, బాటమ్ ఇది పైనుంచి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది లైన్స్ లైన్స్గా, బాటమ్కి వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అసలు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు మంచి మంచి ఐడియాస్తో. క్లాత్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే. బయట కూడా దొరుకుతాయి కానీ చికెన్ కర్రీ ఇంత తక్కువకి ఉండవు, దట్టు క్వాలిటీ అనేది కూడా మనం చూసుకోవాలి కదా. ఇవి క్వాలిటీతో పాటు కాస్ట్తో పాటు క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఇంకా. ఇది ఆర్గంజా, ఆర్గంజాలో చూడండి ఎల్లో కలర్, మంచి ఎల్లో కలర్. ఎల్లోలో చాలా షేడ్స్ ఉంటాయి, దాంట్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఈ ఆర్గంజా చూడండి క్లాత్, దీనికి మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇది కూడా సేమ్ కాస్ట్ 170 రూపీస్ పర్ మీటర్ అన్నమాట. వన్ సెవెంటీ రూపీస్ పర్ మీటర్ చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కూడా జార్జెట్లో ఇవి వచ్చి ఉంటాయి అన్నమాట మనకి మిర్రర్స్. దీంట్లో నేను మా పాపలకి ఆల్రెడీ కుట్టాను, అది డిఫరెంట్ డిజైన్ కానీ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో అవి కూడా కనిపిస్తే నేను పెడతాను. ఇది కూడా అంతే అండి, సేమ్ కాస్ట్. ఇక్కడ నేను చూపించేవన్నీ ఈ వీడియోలో సేమ్ కాస్ట్ అన్నమాట, 170 రూపీస్ పర్ మీటర్. దీంట్లో మరొక కలర్ ఉంది మనకి, ఇది కొంచెమే ఉందిలేండి ఫ్యాబ్రిక్, ఇగ్నోర్ చేసేయండి. ఈ టూ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లోనే ఇట్లా
వర్క్ వచ్చిందనమాట. ఇవి గొట్ట పట్టి అంటారు కదా, అవి వాటిలాగా ఉన్నాయి. సో ఇది కూడా జార్జెట్ మాత్రం చాలా బాగుంది క్లాత్ చూడండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది, క్లాత్స్ కొన్ని మనం చూస్తేనే అర్థమవుతాయి అనమాట ఈ క్వాలిటీ ఎలా ఉంటాయి అనేది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. డిజైనింగ్ అనేది మన ఇష్టం అనమాట, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మన ఇష్టము. ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఎస్, జార్జెట్లో ఫుల్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ గొలుసు కుట్ట అంటాం కదా. దీనికి పన్న అంత పెద్ద పన్న కాదు, కొంచెం పన్న తగ్గింది. ఇగో చూడండి మంచి రాయల్ బ్లూ కలర్, చాలా బాగుంది చూసారు కదా. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా కొంచెం మీకు. ఫ్రంట్ బ్యాక్ చూద్దాం. ఇది బ్యాక్ అండి, ఇది బ్యాక్. బ్యాక్ కూడా చూస్తే మీకు చాలా నీట్గా ఉంది డిజైన్. ఇది ఫ్రంట్, దీంట్లో మనకి టూ కలర్సే అవైలబుల్ ఉంది చూసారు కదా. నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి. అండ్ ఇది ఇంకో కలరు, ఇది వచ్చేసి మనకి టమాటో పింక్ రెండు మిక్స్ అయి ఉన్నాయన్నమాట కలరు. చూసారు కదా ఈ టూ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి 150 రూపీస్. ఇంకొకటి ఉంది మనకి, ఒక పీస్ ఉంది. ఎస్, ఇది ఫుల్ వర్క్ వచ్చిందండి చూసారు కదా. మంచి కలర్ బాగుంటుంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ ఎవరికైనా సెట్ అవుతుంది, బ్లాక్ వైట్ అని కాదు, వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. చూసారు కదా మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ అండ్ ఎక్కడెక్కడ సీక్వెన్సెస్ అయితే వచ్చాయి మనకి. ఇది వచ్చేసి రా సిల్క్ లాగా ఉందండి ఫ్యాబ్రిక్, లోపల వర్క్ చేశారు కదా దానికోసం ఇట్లా పెడతారనమాట వైట్ది అనేది షీట్. ఎవరైనా పెడతారు వర్క్ వాటికి. సో ఇది కూడా సేమ్ కాస్ట్, 170 రూపీస్ పర్ మీటర్. నార్మల్ టాప్స్గా కుట్టుకోవచ్చు, కట్ టాప్స్ లాగా, మన ఇష్టం అండి. డిజైనింగ్ మాత్రం మన ఇష్టము, క్రియేటివిటీ ఉండాలి కానీ ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ 170 రూపీస్ పర్ మీటర్ రేంజ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా స్క్రీన్ షాట్ పంపించండి, ఎన్ని మీటర్స్ కావాలో పంపించండి. అవైలబిలిటీని బట్టి ఉంటే మీకు చెప్తాము, మనీ పే చేయొచ్చు, తర్వాత మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుంది. 2 to 3 డేస్లో డిస్పాచింగ్ అనేది అయిపోతుంది అనమాట. అండ్ మీ దగ్గరకు వచ్చేసి 7 to 10 డేస్లో వచ్చేస్తుంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి మన బడ్జెట్ ఫ్యాషన్లో డ్రెస్సెస్ కుట్టి కస్టమర్స్కి సెండ్ చేస్తున్నాను కాబట్టి మీరు అసలు భయపడద్దు. ఇక్కడ ప్యాకింగ్ చేసుకునేది కూడా నేను, ఒకవేళ ఆర్డర్స్ వచ్చినా కానీ నేనే ప్యాకింగ్ చేసి పంపిస్తాను మీకు, ఏమాత్రం భయం ఉండొద్దు. అండ్ ఇది అన్నమాట ఈరోజు వీడియో. సో యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను. అంటే బాయ్ బాయ్.